నా పేరు సుదర్శన. వెల్కమ్ టు మై ఛానల్ నా జీవన శైలి. ఎవరైతే నా ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నారో కిందనున్న సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసేయండి. అలాగే దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ను కూడా మీరు క్లిక్ చేస్తే నేను ఎప్పుడు వీడియో పోస్ట్ చేసినా మీరు ఫస్ట్ చూసేయగలుగుతారు. ముందుగా ఈ రోజు వీడియో వచ్చేసి నా డిజైనర్ డ్రెస్సెస్ హాల్. సో నా బర్త్డే కి అఫోర్డబుల్ ప్రైసెస్ కి ఏ విధంగా డిజైనర్ డ్రెస్సెస్ ని స్టిచ్ చేయించుకున్నానో ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను. అలానే నేను డిజైన్ చేసుకున్న బొటీక్ డీటెయిల్స్ కూడా డిస్క్రిప్షన్ బాక్స్ లో మీకు మెన్షన్ చేస్తాను. బెంగళూరులో ఉన్న వాళ్ళు ఎవరైనా ఇంట్రెస్టెడ్ అయితే మీరు కాంటాక్ట్ చేయొచ్చు. ముందుగా వీడియోలోకి వెళ్ళిపోదామా, లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ డ్రెస్ వచ్చేసి మాస్ గ్రీన్ డ్రెస్ అండి. సో ఇది ఒక అనార్కలి డ్రెస్, చూసారు కదా అనార్కలి డ్రెస్. దీనికి నేను ఫుల్ హ్యాండ్స్ పెట్టించుకున్నానండి చుడి టైప్ లోని. అండ్ దానికి కూడా నేను ఇక్కడ ఫినిషింగ్ వచ్చేసి ఇక్కడ బార్డర్ తోని ఫినిషింగ్ లాగా ఇప్పించుకున్నాను, పైపింగ్ లాంటిది. సో మీకు కనిపిస్తుంది అనుకుంటాను బార్డర్ వచ్చి కూడా. సో ఈ బార్డర్ వేయించాను. ఈవెన్ నెక్ కూడా నేను జస్ట్ సింపుల్ రౌండ్ నెక్ పెట్టించానండి. రౌండ్ నెక్ పెట్టించి కలి వచ్చేసి ప్లీజ్ నేను పై నుంచి పెట్టించాను. సో మీకు పిక్ కూడా అటాచ్ చేస్తాను, నా బర్త్డే పిక్స్ కూడానా. సో పైనుంచి మీకు ప్లీట్స్ అనేది పైనుంచి వస్తుంది, కింద నుంచి వస్తే కొంచెం మనకి స్టమక్ ఏరియా దగ్గర కొంచెం లావుగా ఉంటే ఉంటుంది. ఇదైతే కొంచెం మన ఫిట్టింగ్ అనేది చాలా బాగా వచ్చి షేప్ అనేది బాగా బాడీ షేప్ అనేది క్లియర్గా వస్తుంది. సో నెక్ కూడా నేను సేమ్ బార్డర్ మీకు చూపించాను కదా, హ్యాండ్స్కి ఏదైతే వేయించానో అదే నెక్ కూడా మీకు వేయించాను. అండ్ వెనకాల నెక్ వచ్చేసి జస్ట్ నార్మల్ సేమ్ రౌండే పెట్టించి ఇలా ట్యాసిల్స్ పెట్టించానండి. సేమ్ మాస్ గ్రీన్ ప్లెయిన్ మాస్ గ్రీన్ జార్జెట్ మెటీరియల్ తీసుకున్నాం కదా అదే. సో ఈ విధంగా ఉంటుంది. నేను మీకు నెక్ అన్ని మీకు పిక్ అటాచ్ చేస్తాను. అండ్ ఇది వచ్చేసి ప్లెయిన్ అండి, ఇంకెక్కడ ఏం లేదు. నేను కింద కూడా నేను జస్ట్ నార్మల్ ప్లెయిన్గానే ఉంచేసాను, ఏమి బార్డర్ ఏం వేయించలేదు, జస్ట్ ఓన్లీ నెక్ అండ్ హ్యాండ్స్ వేయించాను. అండ్ దీని దుపట్టా వచ్చేసి ఇదండి, మల్టీ కలర్డ్ దుపట్టా. ఇది నేను డిజైన్ చేయించలేదు, రెడీమేడ్ దుపట్టాయే కొనేసాను. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది, మనం చాలా డ్రెస్సెస్ ఐ మీన్ ఏ డ్రెస్కైనా మనం వేసుకోవచ్చు. చూసారా ఎంత అందంగా ఉందో. సో మల్టీ కలర్ తీసుకున్నాను కాబట్టి మనం వేరే డ్రెస్సెస్తో కూడా పేరప్ చేసుకోవచ్చు. సో నా ఫస్ట్ డ్రెస్ వచ్చేసి ఇదండి. దీని మెటీరియల్ కాస్ట్ వచ్చి మీటర్ 160 రూపీస్ పడింది, జార్జెట్ ప్లెయిన్ జార్జెట్ వచ్చేసి. ఈ విధంగా ఉంటుంది, మీకు పిక్ కూడా నేను అటాచ్ చేస్తాను. సో ఈ విధంగా ఉంటుంది. సో దీని మెటీరియల్ కాస్ట్ వచ్చి మీటర్ 160 రూపీస్ పడిందండి. సో ఈ డ్రెస్కి 5.5 మీటర్స్ పడింది. అండ్ స్టిచ్చింగ్ కాస్ట్ వచ్చేసి 1500 పడిందండి. సో టోటల్ నాకు డ్రెస్ అంతా మొత్తం మనకి 3000 బిలోలోనే ఒక డిజైనర్ డ్రెస్ అనేది వచ్చేసింది. సో నా నెక్స్ట్ డ్రెస్ వచ్చేసి పేస్టెల్ కలర్ అండి. నేను రెండు ప్లెయిన్ కలర్స్లోనే తీసుకున్నాను, అంటే ఏమి వర్క్ అదేం చేయించలేదు, నాకు కొంచెం సింపుల్గా ఎలిగెంట్గా ఉండాలనుకున్నాను. సో నా సెకండ్ డ్రెస్ వచ్చి ఈ పేస్టెల్ స్కై బ్లూ డ్రెస్. మీకు వీడియో కూడా అటాచ్ చేస్తాను, దీని వీడియో కూడా నేను తీసాను. సో దీనికి వచ్చేసి నేను ఇలా పర్ల్ బీడింగ్ వేయించానండి, ఇలాగా పర్ల్తోని. అండ్ ఇక్కడ హ్యాండ్స్ దగ్గరికి వచ్చేస్తే నేను ఈ పింక్ కలర్ బార్డర్ వేయించాను. సో ఈ పింక్ కలర్ వేయించి ఇక్కడ నేను హ్యాండ్స్కి ఇలా కటింగ్లా వేయించానండి, ఇక్కడ ఓపెన్ కట్ ఓపెన్ అయినట్లు. సో దీనికి నేను మళ్ళీ ఇక్కడ కూడా పర్ల్స్ వేయించాను. సో ఇక్కడ ఓన్లీ నెక్కి ఓన్లీ హ్యాండ్స్ దగ్గరే నేను హైలైట్ చేయించాను, మిగతాదంతా ప్లెయిన్ బ్లూ అండి. అండ్ దీని నెక్ వచ్చేసి వెనకాల చిన్న ఇలా పర్ల్ టైప్లో వచ్చింది ఓపెనింగ్ అన్న, చిన్న ఓపెనింగ్ పెట్టించుకున్నాను. దీనికి కూడా ఇలా టాజల్స్ లాగా వచ్చింది. సేమ్ ఏదైతే ఉందో పింక్ అండ్ స్కై బ్లూ కాంబినేషన్స్లోని మీకు నేను ఇలాగా టాజల్స్ లాగా వచ్చినట్లు వెనకాల వేయించానండి. అండ్ దీని దుపట్టా వచ్చేసి సేమ్ స్కై బ్లూ ఏది ఉందో ఆ పేస్టల్ స్కై బ్లూయే వేయించి దానికి జస్ట్ బార్డర్ వచ్చి సేమ్ మళ్ళీ ఈ పర్ల్ టైప్లోనే వేయించాను. ఫినిషింగ్ చూసారా ఎంత నీట్గా ఉందో, చాలా చాలా బాగుంటుందండి, చాలా ఎలిగెంట్గా ఉంటుంది. అండ్ మెయిన్లీ ఈ స్కై బ్లూ వచ్చేసి నైట్ టైం పార్టీస్కి చాలా చాలా బాగుంటుంది.
నేను బర్త్డేకి నేను సేమ్ ఇయర్ రింగ్స్తోనే మీకు ఇయర్ రింగ్స్ హాల్లో కూడా చూపించాను కదా ఈ ట్యాగుల్స్తోని. సో ఇదే నేను ఈ డ్రెస్కి పేరప్ చేసుకొని ఆ రోజు వేసుకున్నాను. మీకు పిక్చర్స్ కూడా అటాచ్ చేస్తాను. వీల్ ఆఫ్ ద వీడియోస్ కూడా నేను స్కై బ్లూ దానికి వీడియో ఉంది ఇది కూడా అటాచ్ చేస్తాను, మీరు చూడొచ్చు ఏ విధంగా ఉందో. సో దీని కాస్ట్ వచ్చేసి ఇది ఒక శారీ కమ్ మెటీరియల్ అండి, మనం ఎలాగైనా తీసుకోవచ్చు. ఇది నేను ఆకృతి అన్న వెబ్సైట్లో తీసుకున్నాను ఈ మెటీరియల్ వచ్చి. ఇది మీటర్ 105 రూపీస్ అనుకుంటాను. ఇది సెమీ జార్జెట్, సో 5.5 మీటర్స్ దీనికి పడింది. అండ్ దుపట్టాకి వచ్చేసి 2.25 మీటర్స్ తీసుకున్నాను అండి. అండ్ దీని డ్రెస్ స్టిచ్చింగ్ కాస్ట్ కూడా 1500 పడింది. సో నేను బొటిక్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్ బాక్స్లో మీకు ఇస్తాను, మీకు ఇంట్రెస్టెడ్ అయితే మీరు తనకి కాంటాక్ట్ చేయవచ్చు. సో బెంగళూరులో ఉన్న వాళ్ళే కాంటాక్ట్ చేయండి, అవుట్ సైడ్ ఉన్న వాళ్ళు కూడా కాంటాక్ట్ చేయండి. ఒకవేళ వాళ్ళు డెలివరీ ఆప్షన్ ఉన్నది అంటే మెజర్మెంట్స్ తీసుకొని తను డెలివరీ చేస్తాను అనుకుంటే మీరు కూడా కాంటాక్ట్ చేయవచ్చు. సో ఇవ్వండి నా 2 డ్రెస్సెస్. మీకు కానీ ఈ డ్రెస్సెస్ కానీ నచ్చాయో లేదో కమెంట్ సెక్షన్లో చెప్పండి ఏ డ్రెస్ నచ్చిందో. అండ్ నేను ఫొటోస్ కూడా నేను మీకు ఇంక్లూడ్ చేస్తాను ఎలా ఉంది అని, నా బర్త్డే డ్రెస్ అని నా బర్త్డే రోజు తీసుకున్న ఫొటోస్ అన్ని ఇంక్లూడ్ చేస్తాను. మీకు ఏ డ్రెస్ నచ్చిందో కమెంట్ సెక్షన్లో చెప్పండి. డిజైన్ చేసుకున్నాను. సో నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఆల్సో మరిన్ని వీడియోస్ చూడటానికి నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి.